కోనరావుపేట మండలానికి చెందిన చక్కపల్లి ముత్తయ్య కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం అందజేశారు. మార్గం అశోక్ ఆధ్వర్యంలో జీడబ్ల్యూఏసీ ఎన్ఆర్ఐ ద్వారా ఈ సహాయాన్ని చేశారు. కోనరావుపేట గ్రామ సభ్యులందరికీ నమస్కారాలు. మేము ఒక 5000 ఆర్థిక సహాయం చేయాలనుకున్నాం. కల్ప కార్యక్రమం అందరం కలిసి చేసినాం. ఈరోజు మాకు అందరికీ ధన్యవాదాలు. చేసిన వాళ్ళందరికీ, కుటుంబ సభ్యులందరికీ, గల్ఫ్లో అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జై ఎన్ఆర్ఐ పాలసీ. జై జై. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన చిక్కపల్లి ముత్తయ్య మొన్న అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. మరి ఆయన కూడా గల్ఫ్ కార్మికుడు కాబట్టి కోనరావుపేట లోకల్ మన లోకల్ వ్యక్తులు అందరు కలిసి వారికి ఆర్థిక సహాయంగా ఈరోజు 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి ఇలాగనే ఎన్ఆర్ఐ పాలసీ ఇంతకు ముందే కేసీఆర్ చెప్పినట్టు ఈ పాలసీని తీసుకురావాలి. ప్రతి మండల కేంద్రానికి కూడా ఈ పాలసీ అనేది మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలంగాణ రాష్ట్రానికి మొత్తం వర్తించాలి. ఒక ప్యాకేజీ అనేది కూడా ఏర్పాటు చేయాలి. అంతకుముందు ఎలక్షన్ల ముందు వాగ్దానం చేసిన కేసీఆర్ 500 కోట్ల ప్యాకేజీని ఇస్తా అని మాట ఇచ్చి మాట తప్పిండు. మరి ఈ కేసీఆర్కు రాబోయే రోజులలో గుణపాఠం తప్పదు. మరి ఇలాగనే పోతే ఆయన ప్రభుత్వం కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి గల్ఫ్ కార్మికులను ఆదుకునేటందుకు ప్రతి మండల కేంద్రం నుంచి గల్ఫ్ కార్మికులు అంతా ఏకతాటి మీద రావాలని మా కొండరావుపేట గ్రామ ప్రజల తరఫున కోరుచున్నాము.